కనిపించిందండి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలకి సంవత్సరానికి ఒక సంక్షేమ పథకం ఇచ్చేవాళ్ళు అదే ఇదే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 6 నెలల పరిపాలనలో బెస్ట్ సీఎం అని అనిపించుకున్నారు అదేనండి తేడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనకు నిదర్శనం అది కుప్ప నుంచి సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి ఈసారి కొద్ది కష్టంగానే ఉంటదండి గెలక ఈసారి అలాగా జరిగే ఛాన్సులు లేవండి కొద్దిగా ఏదైనా ఈసారి మాత్రం టైట్ పొజిషన్ అండి అది అందరికీ తెలిసిన విషయం లోకేష్ వల్ల వాళ్ళు చేసారు గాని జగన్ రెడ్డి పదకాలు పెట్టిన కానిండి జగన్కే అభివృద్ధి బాగా అందుబాటులో ఉంటదండి అది లేదండి ఇంకా 5 ఏళ్ళు కూడా జగన్ మోహన్ రెడ్డి పదకాలు బాగా చేస్తున్నాడు ఏదైనా గాని అభివృద్ధి పనులు కూడా ఏదైనా సోషల్గా మనకి సమాజంలో చదువుకున్న ఇప్పుడు అమ్మబడి ఉంది దానికి కొంతమంది లేనోళ్ళు ఉండరు కొంతమంది ఉన్నోళ్ళు ఉండరు అందరికీ సమానంగా చేశాడు మనిషికి ఇంటికి ఒకళ్ళని ఇప్పుడు మాకే ఉన్నారు మా పిల్లలే ఉన్నారు వాళ్ళు కూడా పడిపోయినాయి ఇప్పుడు కొంతమంది కార్పొరేషన్లో ఉండరు కొంతమంది ఉన్నోళ్ళు స్కూల్లో చదువుతూ ఉండరు అంటే ఏమైనా ఉండేయండి పథకాలు చేస్తుంటే ఏమైనా ఉండేయండి డెవలప్మెంట్ చేయాలి ఎవరికైనా ఇప్పుడు చదువు అని ఉండదు ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ కావాలి ఒకప్పుడు అంటే వెనకటి రోజులు అయిందంటే పట్టించుకోలేదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చదువు కావాలి ఎడ్యుకేషన్ కావాలి కంపల్సరీగా సొసైటీ గురించి బాగా తెలుసుకొని ఉండాలి ఇప్పుడు ఏదైనా కావాలన్నా అనుకో మోటోలాగా ఉండాలంటే ఉండలేముగా ఎవరు అదే పనులు చేయాలంటే ఎవరు చేయలేకపోతున్నారు ఇవాళ చేస్తారండి అవి కూడా చేస్తారు నిదానం ఏంటంటే వాళ్ళు చాలా ఏంటంటే ఉంది కాబట్టి పథకం ఉంది కాబట్టి చేస్తారు చంద్రనాయుడికి ఏంటంటే రాజధాని వెళ్తుందని సోషల్గా అట్లా చదువుతున్నాడు రాజధాని పెట్టాలి మూడు ఇప్పుడు హైకోర్టు అక్కడ అంటే ఎవరి ఇష్టం ఇప్పుడు నాకు పని ఉంది అనుకో నేను వెళ్తాను అటు ఎవరు పని ఉండాలి డెవలప్ చేసుకుంటా వెళ్ళిపోవాలి అది మూడు రాజధానుల గురించి ఎవరు అవసరం అయితే వాళ్ళు వెళ్ళిపోతారండి ఇప్పుడు నాకు అవసరం ఉంది నేను వెళ్ళాలి ఇప్పుడు హైదరాబాద్ నుండి రావట్లేదు ఇక్కడ అవసరం ఉండి వాళ్ళు ఇప్పుడు నాకు అవసరం ఉండి నేను వెళ్తాను వాళ్ళు అవసరం ఉండి వాళ్ళు వెళ్తారు డెవలప్మెంట్ ఉండాలి కంపల్సరీగా ఎక్కడైనా కానీ డెవలప్మెంట్ ఉంటే జనాలు అంతా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।